చాలా బాగుందండి. ఇంత ముందు కన్నా ఇంత ముందు ప్రభుత్వం కన్నా ఇప్పుడు చాలా బాగుంది. పథకాలు మొత్తం మనకి 9 పథకాలు అండి. అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, ఆసరా, మద్యపాన నిషేధం, రైతు భరోసా, ఇవన్నీ చాలా ఇంత ముందున్న ప్రభుత్వంలో కన్నా ఇప్పుడు ఇన్ని పథకాలు తన ద్వారా వచ్చి అందరు కొంతమంది ఇప్పుడు చదువులేని పిల్లలు కూడా చదువుకుంటున్నారు. అమ్మ చదువుకోలేము, ఫీజులు కట్టలేమని ఇళ్ళల్లో ఒకే పనులు పంపిస్తున్న పిల్లలు కూడా ఇప్పుడు చదువు పుస్తకాలు పట్టుకొని వెళ్తుంటే వాళ్ళ తల్లిదండ్రులకు చాలా ఆనందంగా ఉంది. ఆసరా అని రుణమాఫీలు అని చాలా చేశాడు. చాలా తన ప్రభుత్వంలో జరిగినవి చాలా ఉన్నాయి కానీ చెప్పుకోలేము. చూసే కొద్ది ఇంకా చూడాలనిపిస్తుంది కానీ చెప్పుకోలేము మాటల్లో. కంపల్సరీగా జరుగుతుంది ప్రతి ఒక్కటి. ఏమో అప్పటికప్పుడు జరగకపోయినా నెమ్మదిగా జరుగుతుంది. జనాలకి ఏంటంటే చెయ్యట్లేదు, తిని ప్రభుత్వంలో చెయ్యట్లేదు, తిను చెయ్యట్లేదు అనే మాటే లేదు. అసలు కంపల్సరీ జరుగుతుంది కానీ స్లోగా జరుగుతుంది. జనాలు దీన్ని అర్థం చేసుకుంటే కొంచెం ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఇళ్ల పట్టాలు 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తారు కదండి, అందరికీ పేదవారికి అందుతున్నాయా లేకపోతే వైసీపీ కార్యకర్తలకే అందుతున్నాయా? అలాగని పార్టీ భేదాలు ఏమి ఉండవండి. దీంట్లో లేని వాళ్ళకి అందజేస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళు పట్టాలు తీసుకొని వెళ్తుంటే వాళ్ళ కళలో ఆనందం చూస్తుంటే అసలు మేము చూడలేకపోతున్నాం అసలు వాళ్ళ ఆనందాన్ని. అదేం లేదండి, ఇప్పుడున్న ఇళ్లల్లో కూడా అది లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మనం చూస్తున్నాం, అవి చూసి ఇప్పుడు ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవుతున్నాం. అలాగే అడ్జస్ట్ అవ్వచ్చేమో, ఆయన చెప్పినంత మాత్రాన విమర్శించలేం కదా తన ప్రభుత్వాన్ని. ఆయన ఉన్న ప్రభుత్వంలో ఉన్న పథకాలు అంతగా లేదు. ఈయన వచ్చిన ప్రభుత్వంలో చాలా పథకాలు వచ్చినాయి. తన ఈయన ప్రభుత్వంలో కొంచెం ఇంకా అభివృద్ధి పొందుతున్నారు జనాలు. దాని ద్వారా కొంచెం తెలుసుకోవచ్చు వైసీపీ పార్టీ ద్వారా. నెక్స్ట్ వైసీపీ గవర్నమెంట్ రావచ్చా అండి? కంపల్సరీగా డెఫినెట్లీగా అదే వస్తుందండి. ఎందుకంటే ఆయన చేసే పథకాలు, ఆయన చేసే కృషికి పైన వాడు ఎప్పుడూ చూస్తూనే ఉంటాడండి. వాళ్ళ నాన్న ఎలాగా చేశాడో, వాళ్ళ నాన్న ఎలాగైతే ముందడుగు దానికన్నా డబల్ చేయాలని కోరుకుంటున్నాం అండి. మేము మా ఓట్ల ద్వారా గెలిపిస్తాం. మా ఇంతమంది జనం ఉన్నాం, గెలిపించలేము ఒక్కడిని. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.